రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం, దాని ద్వారానే రైతు రుణమాఫీ చేస్తాం. సో రుణమాఫీ ఎట్లా చేస్తారన్న దానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆలోచిస్తున్నది ఏంటంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. ఈ కార్పొరేషన్ ఎట్లుంటుందంటే ఇప్పుడు లోన్లు ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు, అప్పులు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు ఇవ్వదు కేంద్రం. సో ఆ పరిమితి కొంతవరకే ఉంటుంది. సో ఆ పరిమితికి మించి తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని చోట్ల ప్రభుత్వాలే గ్యారంటీలుగా ఉండి ప్రభుత్వమే మేమే డబ్బులు చెల్లిస్తామని ష్యూరిటీ పెట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకుంటుంది. కేసీఆర్ చేసిన కూడా పని కూడా ఏంటంటే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా లోన్లు తెచ్చిండు. మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టి మిషన్ భగీరథ ద్వారా లోన్ తెచ్చిండు. ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేసి దానికి ఒక కార్పొరేషన్ పెట్టి మహారాష్ట్ర బ్యాంకుతో 1100-1600 కోట్ల లోన్ తెచ్చిండు. ఇట్లా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి లోన్లు తెచ్చి ఇక తర్వాత అవకాశం లేకపోవడంతో ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లోన్లు తెచ్చిండు. సో తెచ్చిన లోన్లు కూడా దేని మీద పెట్టిండు, ఇట్లాంటి వాటి మీద పెట్టి సగం మింగిండు. కుప్ప అట్లే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాదాపు 27-30 వేల కోట్లు కిస్తీలకు కట్టింది. వడ్డీలు అసలు వడ్డీకి కిస్తీల రూపంలో 30 వేల కోట్లు కట్టిరు వీళ్ళు ఇప్పటిదాకా 5 నెలల కాలంలో. ఇంకా మనం కట్టాల్సింది చాలా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు కూడా రుణం తీసుకుంటాం అంటున్నారు. కానీ రుణం దేనికోసం అంటే రైతుల రుణాలు మాఫీ చేయడం కోసం తీసుకుంటామని అంటున్నారు. సరే ఇది కొంత బెటరే, ఎందుకంటే ఇది డైరెక్ట్గా రైతులకి సాలిడ్గా ఉపయోగపడబోతున్నది కాబట్టి, ప్రజల రైతులకి ఉపయోగపడబోతున్నది కాబట్టి కొంత ఆహ్వానించదగ్గ విషయమే. కానీ ఇట్లాంటి లోన్స్ ఎట్లా తీసుకోవాలి అంటే హెల్త్ మీద పెట్టడానికి మీరు తీసుకోండి, ఎడ్యుకేషన్ మీద పెట్టడానికి మీరు తీసుకోండి. దాని మీద ఇన్వెస్ట్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇమీడియట్గా రాకపోవచ్చు, ఒక 2-3 ఏళ్ళ తర్వాత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సంపద పెరుగుతుంది, అది ఉత్పత్తి రూపంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకుంటే దేనికి తీసుకుంటామండి? ఇంట్లో దావతులు చేయడానికి, పండుగలు చేయడానికి, దానికి దీనికి దుబారా ఖర్చుకు తీసుకుంటామా? ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేస్తే పెట్టుబడి పెడితే దాని నుంచి లాభాలు వస్తాయి. ఆ లాభాల ద్వారా ఆ చేసిన అప్పుని కట్టుకొని మళ్ళీ దాన్ని నిర్మించుకుంటాం. ఇది అప్పు తీసుకోవాల్సిన విధానం. సన్నవడ్లు పండిస్తేనే 500 రూపాయల బోనస్. రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తాం. వచ్చే 10 ఏళ్ళు రాష్ట్ర పాలనలోనే ఉంటా. ఫోన్ ట్యాపింగ్పై అసెంబ్లీలోనే చెబుతాం. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం. కేంద్ర పాలిత ప్రాంతం విఫల ప్రయోగం. మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపైన ఆలోచిస్తాం. రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం. 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతున్నది. మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తున్నది. కంటోన్మెంట్లో 20,000 మెజారిటీ వస్తుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని చూపించి రుణం తీసుకుంటామని, దాని ద్వారానే రైతుల రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్లో మాట్లాడారు. సో ఆయన ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇగో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పాయింటే కదా, రైతుల రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం బదలాయించుకునేందుకు ఆర్బీఐ అంగీకరించబోదన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపైన స్పందిస్తూ, అంటే ఒకవేళ రైతుల పేరుతోని రుణాలు కనుక మనం బ్యాంకుల నుంచి తీసుకుంటే అది గవర్నమెంట్ మేమే కడతాం, మీరైతే ఫస్ట్ వాళ్ళకి రుణాలు మాఫీ చేయండి, ఆ రుణాలు ఏదో మేమే కడతాం అని ప్రభుత్వము బ్యాంకులతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం లేదు, దానికి అంగీకరించదు ఆర్బీఐ అని హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానికి ఆయన స్పందిస్తూ ఆ వ్యాఖ్యల్ని విలేకరులు రేవంత్ రెడ్డి ముందు పెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి రుణం తీసుకుంటే ఆర్బీఐ ఎందుకు అంగీకరించదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధరణి తదితరాలన్నింటిపైన శాసనసభలో చర్చిస్తామని, సభలో చర్చకు పెట్టకుండా ఏదీ చేయబోమని స్పష్టం చేశారు. చూడాలి మరి ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. దాదాపు 30-35 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఎట్లా సాధ్యమైంది అన్నది మరి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. చూడాలి ఎట్లా చేస్తారు. వారంలో నైరుతి ఋతుపవనాలట. ఈ నెల 19 కల్లా అండమాన్ను తాకబోతున్న ఋతుపవనాలు IMD. నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు. జైనాలో అత్యధికంగా 42.9 డిగ్రీలట. అన్నదాతకు అకాల వర్ష దెబ్బ. కోతల సమయంలో వానలు, వడగండ్లు, తడిసి మోపడవుతున్న ఖర్చులు, ధాన్యాన్ని కాపాడుకోవడానికి తంటాలు. నరకం చూస్తున్నారు రైతులు. సో రేవంత్ రెడ్డి ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది
రైతుల తడిసిన ధాన్యాన్ని ఎట్లా కొనుగోలు చేయాలి, అవసరమైతే 2-3 కొనుగోలు సెంటర్లు సందర్శించండి, మంత్రుల బృందాన్ని పంపించి వాళ్ళు సాలిగా వాళ్ళు విహారయాత్రలు ఇవన్నీ మళ్ళీ అటు ఇటు పోతున్నట్టున్నారు, అవన్నీ బంద్ పెట్టి కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరగమనండి. ఇవ్వలేదు పెద్ద కష్టపడ్డట్టు, మీ కష్టం మీ ఎలక్షన్లో మీ కష్టం, అది ఎవరికి వచ్చిన కష్టం, ఎలక్షన్లో మీరు తిరిగిరు, మీరు కష్టపడ్డారు, మొన్ననే ఎలక్షనే, మొన్నటిదాకానేమో ఎలక్షన్ కోడు, ఇవాళ మంత్రికి ఫోన్ చేస్తే ఏమంటే నిన్ననే కదా ఎలక్షన్ అయిపోయింది, బాగా టైడ్ అయిపోయింది, ఎవరి కోసం టైడ్ అయినా, ఎవరి కోసం ఇంట్లో కూర్చొని ఒకటి అడిగేదింటివి. సో అందుకే మీరు ఏం చేయాలా, టోటల్ కొనుగోలు సెంటర్లన్నీ కలిగే తిరగాల. మీరున్న కొనుగోలు సెంటర్లో ర్యాండమ్గా మీరు అక్కడక్కడ కొనుగోలు సెంటర్లు టచ్ చేసుకుంటూ రైతుల పంటని ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారా లేదా పరిశీలించాలి.